ప్రకాశం జిల్లా చీరాల పేరాల వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ పాలకవర్గం ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా ఆనందయ్య కరోనా నివారణ ఆయుర్వేద మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా రాని వారు వచ్చిన వారు కూడా వాడవచ్చని తెలిపారు. మందును ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలిటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, మున్సిపల్ చైర్మన్ చందనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ గుణగల్ జయసన్ బాబు పాల్గొన్నారు. ఇతర దేశాలకు ఎవరికి ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు. మరొకసారి మరి కరోనా రాకుండా ఉండడానికి ఆనందయ్య గారు ముందు ఆయన ఫేమస్ అయిపోయాడు. ఆయన విధులు గారు కరోనా తప్పనే కాకుండా ఇతర తప్పులు కూడా ఆయన వైద్యం చేస్తా ఉండేవాడు. అప్పుడు ముందు రకరకాల నాలుగు గంటలు కూడా తప్పి కారణాలు ఏమైనా కూడా ఇప్పుడు కరోనా ఇప్పుడు ఆయన చేసిన తయారు చేసిన మంత్రి మరి జిల్లాలో మన మంత్రి పాండే శ్రీనివాస రెడ్డి గారు ఉండి లేకపోతే మన ఎంపీ శ్రీనివాస పాండే శ్రీనివాస రెడ్డి గారు కానివ్వండి అనేక మందికి డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో మన వాళ్ళు యువత ముఖ్యంగా చర్య తీసుకొని ఇది మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఫోటో రావడం తీసుకుంటే మన వద్దగా నేను ఇక్కడ ఒక మరవాడి పరిస్థితి మాట్లాడుతున్నాం. రావడం జరిగింది. దీనికి ఏంటంటే దీంట్లో స్పష్టంగా రాశారు ఎంత మంది తీసుకోవాలా ఇంకే మంది దాన్ని వాళ్ళకి అది కాస్త అర్థమయ్యేటట్టే మళ్ళీ దాన్ని అందరూ చదవలేదు. మరి ఇచ్చేటప్పుడు చెప్పండి అందరికి ఇంకేదన్నా ఇంకా ప్రయత్నాలు చేస్తే ఇంకా మీరు దీనిలో టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ ఏర్పడి ఏంటంటే తయారీ దాంట్లో భవిష్యత్తులో కూడా ఇంకా మనకి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి